നമസ്തേ വെൽക്കം ടു സി ടി വി ന്യൂസ് రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుంది అర్బన్ బ్యాంక్ పాలక వర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీలకు అతీతమైనప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక ఎవరికి వారు పోటీ పోటీగా ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలోకి దిగారు అందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ అభ్యర్థులు గెలుపు ఇక సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ లో డైరెక్టర్ స్థానాలు పన్నెండు ఉండగా మొత్తం అరవై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు లో గట్టి బందోబస్తులు ఏర్పాటు చేశారు ఇక పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది మొత్తం ఆరు వేల నూట పదిహేడు మంది ఓటర్లు ఉండగా నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వారిలో రాపెల్లి లక్ష్మీనారాయణ గండ్ల సత్యనంద్ చొప్పదండి ప్రమోద్ అడగట్ల మురళి పాటి కుమార్ రాజ్ ఇక బుర్ర రాజు వేముల సుక్కమ్మ అడ్డగట్ల దేవదాస్ ఇక ఎనుగంధల శంకర్ వలస హరిణి పత్తిపాక సురేష్ ఇక కొండం సంజీవులు గెలుపొందారు ఇందులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎనిమిది మంది విజయం సాధించారు దీంతో ఇక బ్యాంకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల కొరకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ముందస్తుగా క్యాంపుకు తరలించారు